హాయ్ వ్యూవర్స్, ఫినాలే వీక్లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్కి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక విన్నర్ ఓటింగ్తో పాటు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది, కాబట్టి ఓటింగ్ అయితే పోటాపోటీగా చేస్తూ ఉన్నారు. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్కి కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఈరోజు రేవంత్ సత్య జర్నీ వీడియోస్ టెలికాస్ట్ అవుతాయని మార్నింగ్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ మనం ప్రోమోలో కూడా చూసేసాము. ఇక రేవంత్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయాలి అని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుంది అన్న న్యూస్ అయితే బాగా వైరల్ అవుతూ ఉంది. అంటే టాప్ 2 లో ఉన్న ఇనాయాని ఎలాగైతే అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారో, అలాగే విన్నర్ ప్లేస్ లో ఉన్న రేవంత్ ను కూడా ఇప్పుడు బలి చేస్తారు అన్న న్యూస్ చూస్తున్నాము. సో దీనిలో అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు, ఇది కేవలం రూమర్ మాత్రమే. అయితే రేపు ఈవినింగ్ లోపు ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబోతున్నారు అనేది అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా శ్రీహాన్ టాప్ 2 లో ఉన్నాడు. అయితే కీర్తి రోహిత్ వీరిద్దరి ప్లేసెస్ కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. కీర్తికి రోహిత్ కి గ్రాఫ్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కీర్తి టాప్ 3 లో కూడా కనిపిస్తుంది, అలాగే రోహిత్ కూడా టాప్ 3 లో కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 3, 4, 5 ప్లేసెస్ ని కీర్తి, రోహిత్, ఆదిరెడ్డి ఈ ముగ్గురు కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక 6th ప్లేస్ లో అయితే సత్య ఉంది. సో ఆదిరెడ్డి ఓటింగ్ చూస్తుంటే గ్రాఫ్ బాగా తగ్గిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది, కానీ అఫీషియల్ గా తనకి మంచి ఓటింగ్ జరుగుతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. సో రిమైనింగ్ ముగ్గురు అంటే రోహిత్, కీర్తి, శ్రీసత్య ఈ ముగ్గురులోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగబోతుంది.